నా సినిమా సెన్సార్ ఇబ్బందులు నేను బొంబాయి లేనండి. ఆ మహాత్ములు ఎంత గొప్పదంటే, ఇక్కడి నుంచి ఏ తెలుగు వచ్చినా సరే అక్కడ స్కూల్లోకి ఎంటర్ అవ్వకపోయినా మరొకటి సమ్ ఎవరినైనా కలవైనా సరే ఆవిడ వెంటనే వాళ్ళ పియుతో మాట్లాడి వచ్చి చూసేసి బ్రహ్మాన్ని హెల్ప్ చేసింది ఆ మహానుభావుడు. ఆవిడ చాలా గొప్ప ఆవిడ, మంచి మనసు ఆవిడ. నన్ను చూసింది, నవ్వుతూ ఏమండి బాగున్నారు అండి, నమస్తే మేడం బాగున్నాను మేడం, ఏటిలా వచ్చారు సెన్సార్ ఇబ్బందులు పడ్డా, మీరు ఇప్పుడు సినిమాలు పని చేస్తారండి చాలా గొప్ప ఉంటాయండి, నాకు కూడా ఎప్పుడు సినిమా చేయాలండి అంది నా మహాతల్లి. ఇప్పుడు ఆ శ్రీదేవి గారు అంటే ఈవేళ మన సెన్సార్లు ఏమైతే జరుగుతున్నాయో ఇది చూసి ఆవిడ నిజంగా కన్నీరు పెట్టుకునేది. ఎంత దుర్మార్గం అండి, ఇవాళ రామ్ గోపాలవర్మ గారు సినిమా తీశారండి, ఆ సినిమా సెన్సార్ చేయరండి, ఎవరో వచ్చి ఎగిరిసి పెట్టి ఆపేస్తారా అండి, వాట్ ఇట్స్ మీన్ పాపకృష్ణ గారు సినిమా తీశారండి, దాన్ని సెన్సార్ చేయరండి, ఆ చెప్పుకోవడం సమరావతి వెళ్ళాలండి, వాట్ ఇట్స్ సెల్ ఇస్ గోయింగ్ ఆన్, ఏం డెమోక్రసీ ఎప్పటిది, దీని సెన్సార్ దే టచ్ వాళ్ళు చూపిస్తారు వాళ్ళు సెన్సార్ చేస్తూ కలిపి లేదు. కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి ఇన్సిడెంట్స్ ఏమైతే జరుగుతున్నారు సినిమా పరంగా మొత్తం మన ఇండస్ట్రీ ఖండించాలండి. ఎవరు ఇంటర్ఫీర్ కావాలి సెన్సార్ బోర్డు తేర్ వాటి రియాక్ట్ చూడాలో చూడవరకు ఇలా నిర్మాత ఇబ్బంది పడితే ఎలా చెప్పండి. ఎన్టీ రామారావు గారి మీద మండల దీక్షలు తీస్తే రామారావు గారు ఇలా తీశారండి మీ గురించి ఎలాగంటే అలాగంటే పెరుగు బ్రహ్మరపు గారు మా గురించి గొప్ప చెప్పినా చూస్తారు, మమ్మల్ని తిట్టినా చూస్తారు, ఆల్ ది బెస్ట్, అది అయిన సంస్కారం దట్ ఇస్ ఎన్టీఆర్. అలాగే హిందీ చీనీ భారతాయి అదీన ఉద్యమం టైంలో జవహర్లాల్ నెహ్రూ గారు అదీన ఉద్యమం పెట్టాడు. ఇలా 66 లో థైరాక్టి మనకి ఇద్దరు వచ్చింది, ఆ టైంలో జవహర్లాల్ నెహ్రూ గారి భారతదేశంలో చాలా మంది పెడుతున్నారు. ఆర్కె నారాయణ్ గ్రేట్ జర్నలిస్ట్ అండ్ కార్టూనిస్ట్ గ్రేట్ కార్టూనిస్ట్, ఆయన నెహ్రూ గారిని ఆయన అలీని విధానాన్ని విదేశాంగ విధానాన్ని మొత్తం తూర్పార పెడుతూ మొత్తం కార్టూన్లు వేస్తే మొత్తం అందరూ ఆయన ఆర్కె నారాయణ తట్టుంటే జవహర్లాల్ నెహ్రూ గారు అందరూ నోరు ముంచి ఆర్కె నారాయణ గారి కార్టూన్ చూసి మిస్టర్ దేశ అధికార పక్షం అండ్ దేర్ ఇస్ అపోజిషన్ బట్ దీని కళాకారులు దీని రచయితలు దీని ఆర్టిస్టులు వీరందరూ కూడా ప్రజల పక్షం, మనం వాళ్ళు వినాలి వాళ్ళు గౌరవించాలి అన్నాడు. అది దట్ ఈస్ ది గ్రేటెస్ట్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ అండ్ ఎన్టీఆర్. ఇప్పుడేంటండి మనం సినిమా చేస్తాం సెన్సార్ ఆగిపోవడమా, అమరావతిలో ఒక ఎక్స్ప్రెషన్ చెప్పడాలా, ఎవరో పక్కకి తాపడారా, దాని వారికి కాబట్టి దశలో ఇండస్ట్రీలో ఫిల్మ్ ఛాంబర్ నుంచి ఫిల్మ్ కొనుక్కోవాల్సి నుంచి మొత్తం అందరూ కూడా ఈ సెన్సార్ విధానానికి ఈ రకమైన ఇంటర్ఫీరెన్స్కి మన ముక్తగంట వ్యతిరేకించాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఆ శ్రీదేవి అమ్మ అమ్మ ఎప్పుడు సినిమా తీయాలనుకున్నావు, ఇస్తే ఇంకా బాగుండేది, ఇంకా బతుకుంటే బాగుండేది, కాలం గొప్పది సంతోషం తల్లి.